మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అన్నమాట. అది నేను ఏం చేశాను అనేది ఒక నిమిషం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడగానే అర్థమైంది కదా, ఈ మనకి ఎంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డల్గొన కాఫీ ఈరోజు చేశాను అనమాట. ఇది వచ్చేసి నేను ఎలా చేశాను, ఏంటి ప్రాసెస్ అనేసి మీరు వీడియో చూసి వచ్చేసేయండి. తర్వాత నేను ఇది ఎలా ఉందనేసి టేస్ట్ చూసి చెప్తాను. దానికన్నా వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేసిరండి, నేను తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను కాఫీ పౌడర్ తీసుకున్నాను. నేనైతే బ్రూ కాఫీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ స్పూన్తోని 2 స్పూన్స్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది కాఫీ పౌడర్ తీసుకోండి. తర్వాత 2 స్పూన్ల చక్కెర. మనము కాఫీ పౌడర్ ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి, సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు 2 స్పూన్లు తీసుకోవాలి. ఈ 3 సమానంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు, చక్కెర, కాఫీ పౌడర్ 2 స్పూన్లే తీసుకోవాలి. కాఫీ పౌడర్ 8 స్పూన్లు తీసుకుంటే మిగతా వేడి నీళ్ళు, చక్కెర కూడా 8 స్పూన్లే తీసుకోవాలన్నమాట. తర్వాత ఇది చాలా మిక్స్ చేయాలి. ఇది దాదాపుగా మనకు స్పూన్తోని కాబట్టి స్పూన్తో చేసే వాళ్ళైతే 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. లేదంటే హ్యాండ్ బ్లెండర్ అవి ఉన్న వాళ్ళైతే కేవలం 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది నేను స్పూన్తో చేస్తున్నాను కాబట్టి నాకైతే 10-15 నిమిషాల వరకు అయితే టైం పట్టింది ఫ్రెండ్స్. చాలా టైం పడుతుందన్నమాట. ఇదైతే ఈజీగా అయ్యేది మాత్రం కాదు, చాలా టైం తీసుకుంటుంది. ఇలానే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇలా మొత్తం ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. తిప్పుతూనే ఉండాలి. దాదాపు అయితే నాకైతే 10 నుంచి 15 నిమిషాలు అయితే పట్టింది. మనకు స్పూన్తో కాబట్టి దాదాపు అంతే టైం పడుతుంది. హ్యాండ్ బ్లెండర్ అలా ఉన్న వాళ్ళైతే అవి 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇదైతే క్రీము రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని మనము పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేనైతే చల్లటి పాలే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. లేదంటే మీరు వేడి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇదైతే మన చాయిస్ మాత్రమే. చల్లగా ఇష్టపడే వాళ్ళు చల్లటి పాలతో కలుపుకోండి, లేదంటే వేడి పాలతో కూడా కలుపుకోవచ్చు. మనము 2 రకాలుగా చాలా బాగుంటుంది డల్గొనా కాఫీ అనేది. ఇక్కడ వచ్చేసి నేను చల్లటి పాలు గ్లాస్లో సగం కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. తర్వాత దానిపైన ఇలా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీరు కొద్దిగా ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు, మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము 1 వీక్ వరకనే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. రోజు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఒకేసారి కూడా 1 వీక్ సరిపడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా యాడ్ చేసుకొని తాగేయడమే, చాలా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కదా వీడియో ఇప్పుడు ఎలా ఉందనేసి టేస్ట్ చూసి చెప్తాను. ఇదైతే చాలా టైం తీసుకునే ప్రాసెస్ ఫ్రెండ్స్, ఇదైతే చేయడం చాలా. కానీ టేస్ట్ ఎలా ఉందనేసి మీకు చెప్తాను. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను, అది ఎలా ఉంటుందనేసి మీతో ఒకసారి షేర్ చేద్దామనేసి ట్రై చేశాను అనమాట. చూద్దాము టేస్ట్ ఎలా ఉంది. బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా, యమ్మీ యమ్మీగా. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందనేసి. సరే, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి, ఇదైతే నేను కోల్డ్ మిల్క్తో చేశాను. మీకు కావాలంటే హాట్గా కూడా చేసుకోవచ్చు, హాట్ మిల్క్తోని. నేనైతే కోల్డ్ మిల్క్తోనే చేశాను అన్నమాట. చాలా బాగుంది. చాలా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చేశాను అనమాట. బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసా, ఇలా వస్తుందో ఏంటి అనేసి కొద్దిగా భయమైంది. అంటే కాఫీ పొడి కదా, ఎక్కువ అయితే బాగా చేదు అనిపిస్తుంది, అదే అనుకున్నాను నేను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. ఏమీ లేదు, ఈజీయే. జస్ట్ కాఫీ పొడి ఏదైనా సరే మనకు షాప్లో దొరుకుతుంది కదా, బ్రూ కాఫీ అదే అనమాట. బ్రూ కాఫీ జస్ట్ చక్కెర, వేడి నీళ్ళు, మిల్క్ ఉంటే చాలు. ఇంతే, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఇదే చేస్తున్నాను కదా, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను.
అయితే అదిరిపోయింది, మీరు ఒకసారి ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.